అవినీతి, రేవంత్ రెడ్డి సొంత అల్లుడు, మ్యాక్స్బిన్ ఫార్మసూటికల్ కంపెనీలో డైరెక్టర్. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? 100,000 కోట్లు వీళ్ళకి, ఫార్మసూటికల్ కంపెనీస్కి. అంతేకాకుండా కొడంగల్లో రైతులను బలవంతంగా ఫోర్స్ చేసి భూములు స్వీకరించడం, ఇప్పుడే కంప్లైంట్ వచ్చింది, వదిలేదు లేదు. గుర్తించుకున్నారు కదా మీరంతా, కామారెడ్డి రైతులకు ఫిబ్రవరి 2023లో అన్యాయం జరుగుతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటే, తెలంగాణ హైకోర్టులో నేను వాదించి వేల కుటుంబాలను కాపాడాను. అప్పుడు త్వరలో వస్తున్నాను, 2-3 రోజుల తర్వాత. మీరు తొందరపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, కంగారు పడకండి. వీళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేద్దాం, కోర్టులకు వెళ్దాం, ప్రార్థిద్దాం, న్యాయం చేయడానికి నేనున్నానని గమనించండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా చిత్తు చిత్తుగా రాబోయే జనవరిలో జరగబోయనున్న సర్పంచ్ ఎలక్షన్లు ఈ పార్టీలన్నింటినీ చిత్తుగా ఓడించండి. ప్రజాశాంతి పార్టీ తరపుని ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అనుకున్న వారు, ఇతర పార్టీలు అనవసరం అనుకున్న వారు అందరూ 11 నవంబర్ 11 గంటలకు ప్రజాశాంతి పార్టీ అమీర్పేట ఆఫీస్కి రండి. మార్పు రావాలి, మార్పు తేవాలి. ఆ మార్పు మనమే తేవాలి, లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అయింది, 100,000 కోట్లు అప్ప, అప్పుడు ముందు 7,00,000 కోట్లు అప్ప, ఇంకెంత కాలం ఈ అవినీతి అన్యాయం? వాళ్ళకి 100,00,000 కోట్లు, మనకి 100,00,000 కోట్లు అప్పు. మీరే మార్చాలి. మీరు నేను కలిసి పని చేద్దాం, ప్రార్థిద్దాం, మార్పు తీసుకొద్దాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.